పిఠాపురం పట్టణంలో పారిశుద్ధ్యం ఇతర సమస్యలను గాలి కొదిలేసిన వైసీపీకి చెందిన కౌన్సిలర్లు నాయకులు మాజీ ఎమ్మెల్యే వర్మపై విమర్శలు దుర్భాషలాడటం మంచిది కాదని దీనిపై ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని పిఠాపురం తెలుగుదేశం పార్టీ ఎస్ఈసీఎల్ విభాగం నాయకులు పేర్కొన్నారు. పిఠాపురం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీకి చెందిన ఎస్సీ విభాగం నాయకులు మీడియా సమావేశం ఏర్పాటు చేసి మీడియాతో మాట్లాడుతూ మున్సిపల్ అధికారులపైన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన కౌన్సిలర్లపైన తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఈ సమావేశంలో అమ్డుగుల సత్యబాబు, దుర్గాడ విజయలక్ష్మి, సిద్ధాంతపు ప్రదీప్, నోతాటి ప్రకాష్, యాల్లా గణేష్, రాయి గంగాధర్, అందుల పద్మరాజు, సూరిచంద్రం, సూరిబాబు తదితరులు పాల్గొన్నారు. ఇలాంటి సంస్కారం మాకు నేర్పలేదండి. అయినప్పటికీ ముందు ఎలా తాగించుకొని ఊరుకున్నాం. అయినా ఇంత దారుణం పరిచయం చెప్పేసి మేము సభకు తెలియజేస్తాం. నీకేనా దమ్ము ధైర్యం అంటే ఇదిలో తిరుగు. అంతేగాని మేము వెళ్ళిపోయిన జాతరకు వచ్చి ఎలా తిడతాం ఆ సమంజసం కాదు. దీనిపై మేము స్పందించడం, దీనికన్నా సిద్ధం రెడీ ఉంటామని చెప్పి సభకు తెలియజేస్తున్నాము. అసలు చెత్త తెచ్చి ధర్మం ఉంటే అప్పుడు తెలుస్తుంది, దాని విలువ ఏంటనే తెలుస్తుంది అప్పుడు. అంతే తప్ప కాదు, మీ ఇష్టం వచ్చిన నోరు పారేసుకుని కౌన్సిల్ మీటింగ్ లో మీరు ఉంటున్నారు. మీరు ఏమైనా గాజు తడుకుంటున్నారా, లేకపోతే చీరలు కట్టుకుంటున్నారా? మీరేమని అప్పుడు ప్రజల సమస్యలు తెలియదా మీకు? ప్రజలు మిమ్మల్ని కదా ఓటేసి ఎన్నుకుంటారు కదా, ప్రజల కోసం అనుకున్నారా? లేకపోతే సెటిల్మెంట్లు సెటిల్ చేసుకుందామని వెళ్తున్నారా? మీరు ఎక్కడ సెటిల్మెంట్ ఉంటే అక్కడ సెటిల్మెంట్ రూపాయలు తండుకుంటూ వాళ్ళు మీరు ఇవాళ మా నాయకుడి మీద అనవలసిన అవసరం. ఆయన చేపట్టిన వార్డులు ఏవైతే ఉన్నాయో అందులో కొన్ని వార్డులు 3, 4, 5, 6, 20, 29 ఈ వార్డుల్లో మురికినీటి సమస్య ఎక్కువగా ఉన్నదా? రెండో విషయం మలేరియా, టైఫాయిడ్. అది క్లీన్ చేయడానికి, క్లీన్ చేయని అంటున్నారు కదా, మీరు ఇదే పని 20 రోజుల తర్వాత చూసుకోండి. 20 రోజుల తర్వాత వాళ్ళు క్లీన్ చేయకపోతే అదే చెత్త తీసుకొచ్చి కమిషనర్ ఇంటికి వెళ్తాం. ఇది మేము సభాముఖంగా తెలియజేస్తాం, ఈ విలేకరు అందరి ముందు కూడా మేము తెలియజేస్తాం. మా వర్మగారిని అంటే నాయకులు వాళ్ళకు వచ్చినట్టుగా నోటుకు వచ్చినట్టుగా మాట్లాడారు. మాకు వచ్చి మాట్లాడుతూ మేము మాట్లాడడం అలాగా, మా నాయకుడు మాకు సంస్కారం నేర్పించాడు కాబట్టి మేము మాట్లాడాలి. కమిషనర్ గారు మీకు కూడా చెప్తున్నాం, అది పార్టీ కార్యాలయం కాదు. అక్కడ ఉన్న మున్సిపల్ ఆఫీస్ని పార్టీ కార్యాలయం కింద తయారు చేస్తున్నారు. అంటే మేము కూడా టెంట్ వేసుకోవడానికి అవకాశం ఇస్తే మేము ఒక 100 మంది కూర్చుంటాం అక్కడ. అది మీరు అర్థం చేసుకోవాలని ఈ సభాము